అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు. నేను మీ శ్రేయ విలాసి బ్రదర్ సిరాజు రహమాన్. వైజాగ్ నుండి సోదరిమణి రహీముని ప్రశ్నిస్తున్నారు, జకాతు ఎవరికి ఇవ్వాలి, జకాత్ అంటే ఏమిటి అని సోదరిమణి ప్రశ్నిస్తున్నారు. సోదర మహాశివులారా, అంతిమ దైవ గ్రంథమైనటువంటి దివ్య ఖురాన్లోని సూర బఖరా సూర నెంబర్ 2 ఆయత 43లో దైవం ఇలా తెలియజేస్తున్నాడు, వ అకిము సలా వ ఆతు జకా, మీరు నమాజుని స్థాపించండి మరియు జకాత్ చెల్లించండి. ఎక్కడైతే ఖురాను గ్రంథంలో నమాజ్ అనేటటువంటి పదాలను ఉపయోగించాడో చాలా వరకు ఆ సందర్భాల్లో జకాత్ చెల్లించండి, జకాత్ని స్థాపించండి అని అల్లా సుబ్హానహు వ తాలా ఖురాను గ్రంథంలో తెలియజేస్తున్నాడు. జకాత్ అనేది ఇస్లాం మూల స్తంభాలలో మూడవది జకాత్. ఎవరైతే జకాత్ని తిరస్కరిస్తారో, ఎవరైతే జకాత్ విషయంలో పిసినారిగా వ్యవహరిస్తారో, వారు ఇస్లాం ధర్మంలో చాలా పెద్ద పాపం చేసిన వారిగా పరిగణించబడతారు. ఎవరైతే జకాత్ని తిరస్కరిస్తారో వారు ఇస్లాం ధర్మం నుండి పూర్తిగా వారిని బహిష్కరించడం జరుగుతుంది. సోదర మహాశివులారా, జకాత్ అంటే ఏమిటంటే, స్థితిమంతుడైనటువంటి ప్రతి ముస్లిం విశ్వాసీ పురుషుడైనా స్త్రీ అయినా ఎవరైతే ఒక పరిమిత ధనానికి అధికారి అయి ఉన్నట్లయితే, సహబే నిసాబికి చేరుకున్నట్లయితే, వారు తప్పనిసరిగా వారి ధనము నుండి 2.5%ని విధిగా భావించి వారు చెల్లించాలి. దీనినే జకాత్ అని అంటారు. జకాత్ అనేది మన వద్ద ఉన్నటువంటి ధనాన్ని అది పరిశుభ్రపరుస్తుంది. ఏ విధంగానైతే తుప్పు పట్టినటువంటి ఇనుముని మనం ఏ విధంగా అయితే శుద్ధిపరుస్తామో అదేవిధంగా మన వద్ద ఉన్నటువంటి ధనాన్ని అందులో 2.5%ని మనం చెల్లించినట్లయితే మిగతా ఏదైతే ధనం మన వద్ద ఉంటుందో అది పరిశుభ్రపరచబడుతుంది. కాబట్టి జకాత్ అనేది తప్పనిసరిగా చెల్లించాలి. ఇది ఇస్లాం మూల స్తంభాలలో మూడవ విషయం జకాత్. కాబట్టి జకాత్ యొక్క అర్థం ఈ విధంగా ఉంది. జకాత్ చెల్లించడం ద్వారా ఒక వ్యక్తి ఒక ధాతృత్వ గుణం కలిగినటువంటి ఒక విశ్వాసిగా పరిగణించబడతాడు. దుర్గుణాలు అతని మనస్సులో నుండి వెళ్ళిపోతాయి. అదేవిధంగా అతని మనసులోటువంటి పిసినారితనం, దురాశ ఏవైతే ఇలాంటి చెడు గుణాలు ఉంటాయో అవన్నీ కూడా జకాత్ చెల్లించడం ద్వారా దూరమైపోతాయి. ఒక ధనవంతుడు నిరుపేద మధ్య ఒక మంచి సత్సంబంధం అనేది ఏర్పడుతుంది. నిరుపేదల అవసరాలు తీర్చబడతాయి. అల్లా మార్గంలో పనిచేసేటటువంటి వారి యొక్క పనులు కూడా ఈ జకాత్ ద్వారా ముందుకు కొనసాగించబడతాయి. కాబట్టి జకాత్ అనేది ముఖ్యంగా నిరుపేదలకు అభాగ్య జీవుల కోసం ఖర్చు పెట్టడం జరుగుతుంది. దీనినే మనం జకాత్ అని చెప్పడం జరుగుతుంది. అయితే సోదరిమని ప్రశ్నించినట్టుగా జకాత్ అనేది ఎవరికి ఇవ్వాలి అన్న విషయాన్ని మనం పరిశీలించినట్లయితే, అంతిమ దైవ గ్రంథం ఖురాన్లోని సూరే తౌబా సూర నెంబర్ 9 ఆయత నెంబర్ 60లో సృష్టికర్త అయినటువంటి అల్లా జకాత్ అనేది ఎంతమందికి ఇవ్వాలి అనే విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేశాడు. స్థితివంతుడైనటువంటి ధనవంతుడైనటువంటి ముస్లిం అతని వద్ద ఉన్నటువంటి ధనములో హిజ్రీ క్యాలెండర్ ప్రకారంగా 365 రోజులు గతించిపోయినట్లయితే, అతని వద్ద ఒక సంవత్సరం పాటు అతని ధనం అతని వద్ద ఉన్నట్లయితే, ఆ ధనానికి అతడు అధికారి ఉన్నట్లయితే, ఆ ధనం నుండి విధిగా భావించి తప్పనిసరిగా భావించి 2.5% చెల్లించాలి. ఇది ఎవరికి చెల్లించాలి అన్న విషయాన్ని చాలా స్పష్టంగా దైవం ఖురాన్లోని సూరే తౌబా సూర నంబర్ 9 ఆయత నంబర్ 60లో జకాత్ అనేది ఏ విధంగా చెల్లించాలో చాలా స్పష్టంగా అల్లా సుబ్హానహు వ తాలా తెలియజేస్తూ 8 రకాల వ్యక్తులకు జకాత్ని చెల్లించవచ్చు అని తెలియజేశాడు. ఆ 8 రకాల వ్యక్తులు ఎవరు ఖురాన్లో ఈ విధంగా తెలియచేయడం జరిగింది. ఇన్నమా సదకతు లిల్ ఫుఖరాయి వల్ మసాకిని, అంటే నిరుపేదలు అభాగ్యులకు మాత్రమే జకాత్ అని అల్లా సుబ్హానహు వ తాలా తెలియజేశాడు. ముఖ్యంగా నిరుపేదలు అంటే ఎవరు? అరబీలో వాడబడినటువంటి పదం ఫుఖరా అంటే నిరుపేదలు, అంటే వీరిని ఫఖీర్ అని ఎవరినైతే అంటారో, ఎవరైతే అడుక్కుంటారో, ఎవరైతే కనీస అవసరాలు సైతం వారి వద్ద ఉండవో, పేదవారు ఎవరైతే ఉంటారో, ఫుఖరా అనేటటువంటి పదాన్ని అల్లా సుబ్హానహు వ తాలా వాడాడు. ఫుఖరా అంటే నిరుపేదలు. ఇక రెండవ రకం వ్యక్తులు ఎవరంటే వల్ మసాకీన్ అంటే మిస్కీన్. మిస్కీన్ అంటే ఎవరు అంటే అభాగ్యులు, తమ జీవిత అవసరాలు పూర్తిగా తీరనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని మిస్కీన్ అని అంటారు. వారు కూడా మీరు చెల్లించేటటువంటి జకాత్కి అర్హులు అని చెప్పడం జరిగింది. ఇక మూడో రకం వ్యక్తులు ఎవరు అంటే వఆమిలీన అలైహా, అంటే జకాత్ వసూళ్లు చేసేటటువంటి జకాత్ ఇన్స్పెక్టర్స్ ఎవరైతే ఉంటారో వారి కూడా జకాత్ అనేది ఇవ్వవలసి ఉంటుంది. ఎవరైతే తమ యొక్క పనులను వదులుకొని కేవలం ఒక ఇస్లామీయ వ్యవస్థ లేదా ఒక జమాత్ కోసం పనిచేసేటువంటి వ్యక్తులు, కేవలం వారి యొక్క పని ఏముంటుందంటే ధనవంతులైనటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళిపోయి వారు చెల్లించేటటువంటి జకాత్ని రిసిప్ట్ చెల్లించి రిసిప్ట్ చేసి జకాత్కు తీసుకొస్తారు. ఈ విధంగా
జకాత్ కోసం నియమితులైనటువంటి వారి కోసం కూడా జకాత్ అనేది చెల్లించవచ్చు. ఈ విధంగా ఈ మూడు రకాల వ్యక్తులు. ఇక నాలుగో రకం వారు ఎవరంటే వల్ ముఅల్లఫతి ఖులూబుహుం, వీరు ఎవరు అంటే హృదయాలు ఆకట్టుకోవాల్సిన ముస్లిమేతరులు, అంటే మన సమాజంలో ఉంటున్నటువంటి ముస్లిమేతరులు ఎవరైతే ఉన్నారో వారు గనక సమస్యల్లో ఇబ్బందుల్లో పేదరికంలో బాధపడుతున్నట్లయితే మీరు వారికి జకాత్ చెల్లించడం ద్వారా వారి హృదయాల్లో ఉన్నటువంటి ఇస్లాం పట్ల వైషమ్యాలు, ఇస్లాం పట్ల ఉన్నటువంటి ద్వేషము తొలగిపోయి వారు ఇస్లాం పట్ల ఆకర్షితులు అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నటువంటి ముస్లిమేతరులకు కూడా జకాత్ చెల్లించవచ్చు. ఇక ఐదవ రకం వారు ఎవరంటే వఫిర్ రికాబి, అంటే మెడలను విడిపించడానికి, అంటే బానిసల విముక్తి కోసం కూడా జకాత్ అనేది చెల్లించవచ్చు. అంటే ఖైదీలను కూడా విడిపించడానికి జకాత్ని మనం ఉపయోగించవచ్చు. ఇది ఐదో రకం వారు. ఇక ఆరవ రకం వారు ఎవరంటే వల్ గారిమీనా, అంటే రుణగ్రస్తులు, తమ భార్య పిల్లలను పోషించడానికి ఎవరైతే అప్పులు చేసి ఆ అప్పులు తీర్చలేనటువంటి స్థితికి వెళ్ళిపోయి తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ అప్పుల బాధతో ఎవరైతే బాధపడుతున్నారో వారి అప్పులను తీర్చడానికి కూడా మనం జకాత్ రూపంలో వారిని ఆదుకోవచ్చు. ఇది ఆరో రకం వారు. ఇక ఏడవ రకం వారు ఎవరంటే వఫీ సబీలిల్లాహి, అల్లా మార్గంలో కూడా మీరు మీ జకాత్ని చెల్లించవచ్చు. అల్లా మార్గంలో ఉంటే దైవ ధర్మ యుద్ధం కోసము, ధర్మ పోరాటం కోసం, అదేవిధంగా దైవ ధర్మ ప్రచారం కోసం ఎవరైతే దైవ ధర్మ ప్రచారం చేస్తున్నారో, ఖురాన్ మరియు సహీ అహదీసు గ్రంథాల వెలుగులో ఎవరైతే సున్నత్ విధానంలో దైవ ధర్మాన్ని ప్రచారం చేయడానికి తమ జీవితాన్ని అంకితం చేశారో వారికి కూడా జకాత్ అనేది ఇవ్వవచ్చు. ఇక ఎనిమిదవ రకం వారు ఎవరంటే వబిని సబీలి, అంటే బాటసారుల కొరకు. బాటసారులు అంటే ఏ బాటసారులు అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి. బాటసారులు అంటే ఒక స్థితిమంతుడైనటువంటి వ్యక్తి తాను ప్రయాణం కారణంగా కొన్ని అనివార్య కారణాల వల్ల అతడు తన వద్ద ఉన్నటువంటి ధనాన్ని పోగొట్టుకొని నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి కూడా మనం జకాత్ అనేది చెల్లించవచ్చు. మనం చూస్తుంటాం కొన్ని ప్రాంతాల్లో కొంతమంది ధనవంతులైనప్పుడు కూడా, స్థితిమంతులైనప్పుడు కూడా వారు కొన్ని ప్రాంతాలకు వచ్చినప్పుడు వారు కొన్ని కారణాల వల్ల వారి వద్ద ధనము ఉండకుండా ఖర్చు అయిపోవడం లేదా డబ్బుని కోల్పోవడం, ఇలా కొన్ని సందర్భాలు ఏర్పడతాయి. అలాంటి బాటసారులకు మనం జకాత్ ద్వారా వారిని కూడా ఆదుకోవచ్చు. ఈ విధంగా అల్లాహ్ సుబ్హానహు తాలా జకాత్ ఎవరికి ఇవ్వాలో చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. మరి కొంతమంది మస్జిదులకు జకాత్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు. వాస్తవంగా మస్జిద్ వ్యవస్థకు జకాత్ అనేది ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదు. సృష్టికర్త అయినటువంటి అల్లా చెప్పిన విధానం ప్రకారంగా ఖురాన్లోని సూర తౌబా సూర నంబర్ 9 ఆయత్ నంబర్ 60 ప్రకారంగా 8 రకాల వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి కోసం జకాత్ అనేది మనం చెల్లించవచ్చు. వారికి మాత్రమే జకాత్ అనేది మనం ఇవ్వాలి. మరో విషయం ఏంటి, జకాత్ చెల్లించేటటువంటి వ్యక్తి, జకాత్ ఇచ్చేటటువంటి వ్యక్తి స్వతహాగా అతడు అన్వేషించాలి. నిజంగా చెప్పాలంటే జకాత్ అనేది తీసుకునేవారు ఉన్నారంటే మనం సంతోషపడాలి. ఎందుకంటే మన జకాత్ వారికి చెల్లిస్తున్నాము. స్వర్గంలో అల్లాహ్ సుబ్హానహు తాలా జకాత్ చెల్లించే వ్యక్తికి ఉన్నత స్థానాలు ప్రసాదిస్తాడు. జకాత్ చెల్లించే వ్యక్తి పాపాలు క్షమించబడతాయి. జకాత్ చెల్లించే వ్యక్తి ఒక దాతృత్వ గుణ సద్గుణ సంపన్నుడుగా పరిగణించబడతాడు. జకాత్ చెల్లించడం ద్వారా ఒక మనిషి తన మనసులో ఉన్నటువంటి పిసినారితనం, అదేవిధంగా ఒక దురాశకు దూరమైపోయి ఒక మంచి విశ్వాసిగా మారుతాడు. ఇది జకాత్ చెల్లించే వ్యక్తికి ఎనలేని లాభాలు ఉన్నాయి. కాబట్టి జకాత్ చెల్లించేటటువంటి వ్యక్తి ముందుగా తాను చెల్లించేటటువంటి జకాత్కి అర్హులు ఎవరో చూడాలి. అదేవిధంగా ఈరోజు ఎన్నో దైవ మార్గంలో పనిచేసేటటువంటి ఇస్లామీయ వ్యవస్థలు ఉన్నాయి, వారిలో ఎవరు సరిగ్గా ఖురాన్ మరియు హదీస్ వెలుగులో పనిచేస్తున్నారో కూడా మనం పరీక్షించి మనం అన్వేషించి వారికి జకాత్ చెల్లించాలి. కాబట్టి జకాత్ ఎవరికి ఇవ్వాలి అంటే 8 రకాల వ్యక్తులకు జకాత్ ఇవ్వాలని అల్లా తెలియజేశాడు. కాబట్టి మీ ప్రశ్నకు జవాబు దొరికిందని నేను ఆశిస్తున్నాను. Support Peace Message Foundation. You can send your donations to the PMF bank account. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.